వెల్కమ్ టు మై ఛానల్ ప్రాఫిట్ టైం తెలుగు. స్టాక్ మార్కెట్లో అందరూ కలలు కనేది ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ దొరికితే చాలు మన లైఫ్ సెట్ అయిపోతుంది అని. మల్టీ బ్యాగర్ స్టాక్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది అందరి ఆశ. అందరూ ఎదుర్కొనే సమస్య కూడా అదే. మల్టీ బ్యాగర్ స్టాక్ ఎక్కడో ఉండదు, మన ఎదురుగానే ఉంటుంది. అయితే అది మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుందని తెలుసుకోవడం ఎలా అంటారా? రండి టెలికాం రంగాన్ని తీసుకుందాం. ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ లిమిటెడ్. వారెన్ బఫెట్ చెప్పినట్లు గడ్డం ఉన్న ప్రతి వాడికి షేవింగ్ తప్పనట్లు ఇప్పుడు ప్రతి వ్యక్తి, అంటే వయసుతో పని లేకుండా మొబైల్ అవసరం లేకపోయినా అదో టైంపాస్ కోసం మొబైల్ కొనడం, ఇంటర్నెట్ ప్రపంచంలోకి తొంగి చూడటం సర్వసాధారణం అయిపోయింది. మొబైల్ లేకపోతే ప్రపంచంలో ఏమీ లేదు అన్నట్లు చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి పెద్దల వరకు వినియోగ బానిసలైపోయారనే చెప్పాలి. 4G సేవలతో టెలికాం రంగంలో ఓ సరికొత్త విప్లవం మొదలైన సమయంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఆ విప్లవానికి కొత్త సొబగులు అద్ది ఇంటర్నెట్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించి ఒక సునామీ సృష్టిస్తే, అదే రంగంలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాని బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి. జియో రాకతో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులలో సరి సమానమైన పోటీని భారతీ ఎయిర్టెల్ కొంతవరకు ఇవ్వగలిగిన ఐడియా సెల్యులార్ ఆ పోటీ నుంచి కాస్తంత వెనకడుగు వేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తమ సబ్స్క్రైబర్స్ని ఐడియా కాపాడుకోలేకపోయింది. వరుస నష్టాలతో, బ్యాంకుల నుంచి రుణ ఒత్తిడితో ఐడియా సతమతమైంది. ఒకానొక సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు లేకపోతే భారతదేశం నుంచి తమ కార్యకలాపాలు పూర్తిగా వైదొలిగి విదేశాల్లో తమ నెట్వర్క్ బలపరుచుకునే నిర్ణయం కూడా కేంద్రం ముందు ఉంచింది వొడాఫోన్ ఐడియా. ఈ ప్రతిపాదనతో అసలే కుదేలై ఉన్న ఐడియా స్టాక్ ఒకానొక దశలో ₹2 వరకు దిగజారింది. ఇలాంటి సమయంలోనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి ఇన్వెస్టర్స్. ఎలాగంటారా, దేశంలోనే ఓ ప్రముఖ గ్రూప్ ఆదిత్య బిర్లా గ్రూప్ అటు టెలికాంతో పాటు వివిధ రంగాలలో తమ సత్తా చాటుతూ ఓ గొప్ప పేరెన్నిక కలిగిన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నది బిర్లా గ్రూప్. అలాంటి సంస్థ తమ కార్యకలాపాలని భారత్ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది? ఇక్కడ చేయలేని వ్యాపారం విదేశాల్లో ఎలా నెట్టుకు రాగలుగుతుంది? తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకుంటే ఉన్న ఎక్విప్మెంట్స్ పరిస్థితి ఏమిటి? అప్పుడు మరింత నష్టాన్ని మూటగట్టుకోలేదా? ఆలోచించండి. ప్రముఖ వ్యాపార దిగ్గజం దేశాన్ని విడిచి వెళ్ళిపోతే కొత్త పెట్టుబడిదారులు మన దేశానికి ఎలా రాగలరు? ఇది కేంద్ర ప్రభుత్వానికి మాయన మచ్చ కాదా? ఏదో ఒక రూపంలో చిన్న పరిశ్రమల దగ్గర నుంచి పెద్ద బడా సంస్థల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నప్పుడు ప్రముఖ టెలికాం నుంచి వచ్చే ఆదాయ వనరులని కేంద్రం ఎందుకు వదులుకుంటుంది చెప్పండి? ఏదో ఒక రూపంలో రుణ విముక్తి, రుణ లబ్ధిని సమకూర్చి అలాంటి సంస్థని కాపాడుకోదా? ఇలా ఆలోచించి సరైన సమయంలో సరైన డౌన్ఫాల్లో స్టాక్ని పట్టుకొనడమే మల్టీ బ్యాగర్ వ్యక్తిత్వం. పడిపోయిన స్టాక్ మరింత పడిపోతుందని, ఉన్న స్టాక్స్ని కూడా అమ్ముకోవడం మన ఇండియన్ ఇన్వెస్టర్స్కి అలవాటే. అలాంటి సమయంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండించిన ఎన్నో స్టాక్స్ మీరు చూడవచ్చు. ఇండియన్ వారెన్ బఫెట్గా పేరుగాంచిన మన రాకేష్ జుంజునవాలా అప్పట్లో టైటాన్ స్టాక్ కొన్నది ₹2. ₹2 టైటాన్ స్టాక్ ఎంతవరకు వెళ్ళిందో మనందరికీ తెలుసు. ₹2 ఉన్న స్టాక్ని చీపుగా చూడటం మానేసి వాటిలో వజ్రాలను వెదుకోవడమే మనం చేయాల్సిన పని. BCG ₹12 స్టాక్ ₹150. TTML, టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ ₹6 స్టాక్ ₹130 దూసుకుపోతోంది. ₹3 సుబెక్స్ కళ్ళ ముందే ₹70 టచ్ చేసింది. CG పవర్ ₹6 నుంచి ₹150. ఈకేసి, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ కోవిడ్ ప్రభావంతో ఆక్సిజన్ డిమాండ్ చవిచూసి ₹18 నుంచి 150 దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ఒకప్పుడు పెన్నీ స్టాక్ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే కళ్ళ ముందు లెక్క లేనన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. స్టాక్ ఫండమెంటల్, దానికి ముందున్న భవిష్యత్, రాబోయే డిమాండ్, ఫ్యూచర్ గ్రోత్ని ముందుగానే అంచనా వేయగలిగితే ఎన్నో అద్భుతమైన మల్టీ బ్యాగర్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో చేర్చుకోగలం. ఒక స్టాక్ విపరీతంగా పెరిగిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం కాదు, ముందుగానే దాన్ని ఎంచుకుందాం. ఏజీఆర్ కేసులతో సతమతమైన టెలికాం రంగానికి ఎట్టకేలకు ప్రభుత్వం తరపు నుంచి ఉపశమనం లభించింది. 9,200 కోట్ల బ్యాంక్ గ్యారంటీ పథకం అమల్లోకి వచ్చింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో లైసెన్స్ ఫీజు స్పెక్ట్రమ్ వాడుక కోసం వినియోగించుకోవాల్సిందిగా సూచించింది. సెప్టెంబర్లో ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణ ప్యాకేజీలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ఎయిర్టెల్ కోసం 4,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా కోసం 2,500 కోట్లు, జియో కోసం 2,700 కోట్లు బీజీ విడుదల చేసింది. టెలికాం ఆపరేటర్ల పనితీరు మరియు ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ అవసరాలను DOT 80% తగ్గించింది. సవరించిన నిబంధనల ప్రకారం టెలికాం ఆపరేటర్లు పాత నిబంధనల ప్రకారం నిర్దేశించిన 220 కోట్లతో పోలిస్తే టెలికాం లైసెన్స్ కోసం ఒక్కో సేవకు 44 కోట్ల వరకు బీజీ అందించాల్సి ఉంది. అదేవిధంగా టెలికాం ఆపరేటర్లు ఒక్కో సర్కిల్కి గరిష్టంగా 8.8 కోట్ల ఆర్థిక బీజీ అందించాల్సి ఉంటుంది. గతంలో ఇది 44 కోట్లుగా ఉండేది. ఏదైనా కోర్టు ఆర్డర్ కారణంగా బీజీలు అమర్చబడిన లేదా వ్యాజ్యానికి లోబడి ఉన్న సందర్భాలలో ఈ నిబంధనలు వర్తించవని లైసెన్స్ సవరణ నోట్లో తెలియపరచడం జరిగింది. ప్రస్తుతం లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న టెలికాం ఆపరేటర్లకి ఈ నిబంధనలు వర్తించవు. భారత ప్రభుత్వం రెట్రో పన్ను వివాదాన్ని కూడా పరిష్కరించుకునేందుకు ఒకవైపు వొడాఫోన్ ఐడియా దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని వొడాఫోన్ ఐడియా ఒక ప్రకటన ద్వారా ET న్యూస్కి చెప్పడం జరిగింది. వొడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్టెల్ మధ్య DOT బీజీలో దాదాపు 35,000 కోట్లను కలిగి ఉంది. వీటిలో దాదాపు 13,000 కోట్ల హామీలు సబ్ జ్యుడిషియల్ విషయాలకు సంబంధించినవి. పరిశ్రమల అంచనా ప్రకారం వొడాఫోన్ ఐడియాకి అవి కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా ప్రముఖ వ్యాపార దిగ్గజ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమాని గారు వొడాఫోన్ ఐడియాలో 68.58 కోట్ల రూపాయల విలువైన స్టాక్ని కొనుగోలు చేయడం చూశాం. వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్స్కి ఇది మరింత ఉత్సాహాన్నిచ్చే అంశం. ఈ ప్రక్రియతో టెలికాం రంగానికి మళ్ళీ పునర్వైభవం రాబోతుందనడానికి సూచన. చీప్ ఆన్ బెస్ట్ లెవెల్లో ట్రేడ్ అవుతున్న ఐడియా స్టాక్ని అసలు వదలవద్దు. షార్ట్ టర్మ్లో 35 రూపాయలు, లాంగ్ టైంలో 75 రూపాయల పైన వరకు టార్గెట్ని చూడవచ్చు. డోంట్ మిస్ బై ఆన్ డిప్. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ని వెదికి పట్టుకోవడమే కాదు, దాన్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే వరకు హోల్డ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఒక మార్పు నిన్ను గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు గెలుపుకి దగ్గర చేస్తుంది. థ్యాంక్ యూ.